హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఇక్కడ చూడండి ఒకసారి, తాటి చెట్టు, తాటికాయలు, దానికి ఒక కుండ. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? నీరా కేఫ్ లో ఉన్నటువంటి సెట్టింగ్. నెక్లెస్ రోడ్లో ట్యాంక్ బండకు దగ్గరలో నీరా కేఫ్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక 1 మంత్లో మనందరికీ అందుబాటులోకి రానుంది. నిజానికి మనం కాఫీ కేఫ్లు, లేకపోతే టీ కేఫ్లు, ఇలాంటి ఎన్నో చూస్తుంటాము. బట్ ఫస్ట్ టైము నీరా కేఫ్ మన హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది. తెలంగాణలోనే ఫస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పాలి ఇది. ఇదేంటో తెలుసా? నీరా. నీరా అంటే అందరికీ తెలియకపోవచ్చు, ఇది కేవలం హెల్త్ డ్రింక్. మార్నింగ్ అవర్స్లో లేదా లేట్ నైట్ 6 తర్వాత, ఈవినింగ్ 6 తర్వాత తీసేటువంటి ఒక డ్రింక్ అది. చెట్టు నుంచి వచ్చేటువంటి ఒరిజినల్ డ్రింక్ అది. ఆ డ్రింక్ని ఇక్కడ ప్యాక్ చేసి మనందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి మన తెలంగాణ ప్రభుత్వం ట్రై చేస్తోంది. నిజానికి పల్లెటూరు అందరికీ ఇష్టమే. పల్లెటూరు అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. ఆ పల్లెటూరు వాతావరణంలో చాలా చోట్ల మన అందరికీ తెలుసు, ఈత చెట్ల దగ్గర లేకపోతే తాటి చెట్ల దగ్గర కూర్చొని ఈ నీరా తాగటము లేదా కళ్ళు తాగటం ఇవన్నీ అందరికీ మనం చేయకపోయినా తెలుసుంటాయి ఖచ్చితంగా. అలాంటి వాతావరణాన్ని ఇప్పుడు ఇక్కడికి తీసుకొని వస్తున్నారు మన హైదరాబాద్లో. అది కూడా ప్రభుత్వం ప్లస్ టూరిజం డిపార్ట్మెంట్ అలాగే ఎక్సైజ్ మొత్తం అందరూ కలిసి చేస్తున్నటువంటి ఒక ప్రాజెక్ట్ ఇది. దాంట్లో ఏంటంటే ఇలాంటి చెట్లన్నింటినీ చాలా చోట్ల ఏర్పాటు చేశారు. రియల్ చెట్లు కాకపోయినప్పటికీ ఆ వాతావరణాన్ని, ఆ అట్మాస్ఫియర్ని, లేకపోతే మనకి అలాంటి ఫీలింగ్ వచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నారు. తాటి చెట్లాగే ఉంది ఇదైతే. అలాగే తాటి చెట్టుతో పాటు కొన్ని ఈత చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ కేఫ్ కూడా సేమ్ తాటి చెట్టు ఆకు ఎలా అయితే ఉంటుందో అలాగే తయారు చేస్తున్నారు. పైనంతా కూడా అలాగే ఉంది. ఇక్కడ 7 స్టాల్స్ ఉన్నాయి. కాకపోతే గౌడాస్కి మాత్రమే, ఎందుకంటే తాటి కళ్ళన్నా లేకపోతే ఈత కళ్ళన్నా కళ్ళు గీత కార్మికులకు మాత్రమే సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి వాళ్ళ వృత్తి, కులవృత్తి ఏదైతే ఉందో దానిని ఖచ్చితంగా ఒక బిజినెస్గా మార్చాలి, ఒక పరిశ్రమగా అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఇది. ఇక్కడ స్టాల్స్లో ఫుడ్ కూడా అందుబాటులో ఉంటుంది. దాదాపు ఒక 3-4 వీక్స్లో మనకి ఇది మొత్తం అవైలబుల్ ఉండే అవకాశం ఉంది. సో అందరూ వచ్చేసి ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మరోవైపు మీరు అటు చూడండి, మనకి ట్యాంక్ బండ్ దగ్గర బోటింగ్కి వెళ్ళటానికి కూడా రెడీగా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి డైరెక్ట్ బోటింగ్ కూడా వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ పార్టీ చేసుకోవచ్చు. ఒక 400-500 మంది ఒకేసారి కూర్చొని సిట్టింగ్ తోటి ఏదైనా పార్టీ చేసుకునే అవకాశం కూడా ఉంది. అలాగే కింద లోపల కూర్చోవచ్చు, సైడ్ కూడా కూర్చొని వాటర్ని, ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ న్యాచురల్ డ్రింక్ని, హెల్దీ డ్రింక్ని మంచిగా ఆస్వాదించడానికి అవకాశం ఉండేలాగా తయారు చేస్తున్నారు. ఈ నీరా కేఫ్ కోసం ప్రభుత్వం 13 కోట్ల రూపాయలని ఖర్చు చేస్తోంది. సో చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా ప్రభుత్వం చూస్తోంది. అలాగే ఎక్సైజ్ శాఖ కావచ్చు, టూరిజం డిపార్ట్మెంట్ కావచ్చు, అందరూ కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని భావిస్తున్న ప్రాజెక్ట్ ఇది. ఎన్ని రకాలుగా అవైలబుల్ ఉంటుంది, తర్వాత ఎప్పుడు అవైలబుల్కి వస్తుంది, కాస్ట్ ఎంత ఉంటుంది, అసలు ఈ నీరాని ఎలా ప్రొక్యూర్ చేస్తారు, ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు, ఎన్ని రోజులు ఇక్కడ మనం దాన్ని అలాగే పెట్టి ఉంచవచ్చు, అంటే స్టోర్ చేసుకోవడానికి ఎన్ని రోజులు చేయొచ్చు, ఇలాంటి అన్ని డీటెయిల్స్ కూడా దానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం, రండి. సో ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉండి ప్రజెంట్ నీరా కేఫ్ మొత్తాన్ని ఆయనే చూస్తున్నారు. మొత్తం ఇక్కడ ఎక్విప్మెంట్ కావచ్చు, లేకపోతే లాజిస్టిక్స్ కావచ్చు, లేకపోతే అన్ని రకాలైనటువంటివి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని పూర్తి స్థాయిలో చూస్తున్నటువంటి వ్యక్తి జనార్దన్ గారు. ఆయనతో మాట్లాడదాం ఒకసారి, దీని గురించి అన్ని డౌట్స్ని క్లారిఫై చేసుకుందాం. నమస్తే అమ్మా. ఇప్పుడు ఇక్కడ నీరా కేఫ్ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేశారు. దీంట్లో ఏంటంటే మీరు ఇది చూస్తే 2 భాగాలుగా విడిచారు. ఒకటేమో నీరా ప్రాసెసింగ్ ప్లాంట్, ఇంకోటేమో మిగతా వాళ్ళకి సర్వ్ చేయడానికి కానీ కస్టమర్స్ కానీ మిగతా వాటికి కూడా అలైడ్ యాక్టివిటీస్ కి. సో మనకి ఎంట్రన్స్ గేట్ కూడా సపరేట్ గానే ఉంది దీనికి. సో ఇక్కడ నుంచినే మనకు నీరా పల్లెల నుంచి కానీ కలెక్షన్ సెంటర్స్ నుంచి కానీ ఇక్కడికి వస్తుంది అన్నమాట. వీల్ గెట్ ఇట్ ఇన్ మన జగ్గులు ఉన్నాయి చూసారా, వాటర్ జగ్స్ ఇన్సులేటెడ్ 15 కేజీ వాటర్ కూల్ జగ్స్ లో అటువంటి దాంట్లో నీరా మనకు బల్క్ గా వస్తుంది అన్నమాట. సో దీన్ని సపోర్ట్ చేయడానికి మనం 4 నీరా కలెక్షన్ సెంటర్స్ అని చెప్పి మనకు రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా, సో భువనగిరి, 3 జిల్లాల నుంచి మనకు కలెక్షన్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడి నుంచి వస్తుంది అన్నమాట. ఇక్కడికి నుంచి రాగానే మనం ఫస్ట్ ఇక్కడికి వస్తుంది. మనకి ఎక్కడ ఎలా జరుగుతుందో కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు జనార్దన్ గారు, చూడండి. ఇక్కడ నుంచి మనం వి ఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ ఇన్సైడ్.
ఇక్కడ రాగానే దిస్ ఇస్ ది టిప్పింగ్ పాయింట్. ఏం పాయింట్ అంటారు సార్? దీన్ని టిప్పింగ్ అంటారు. టిప్పింగ్ పాయింట్ ఇక్కడికి వస్తుంది ఫస్ట్. టిప్పింగ్ అంటే అదే ఏమంటారు, వడకట్టడం లాంటిది అనుకోండి. ఇది ఉంది చూసారా, దీని మీద మనం జగ్ ఉంటుంది చూసారా, అది పెట్టి రెస్ట్ అన్నమాట. సో యూ కెన్ టిల్ట్ ఇట్, దీని లోపల పడుతుంది అన్నమాట. సో ఇదేంటంటే మనం దీని మీద మళ్ళీ క్లాత్ కూడా వేస్తాం, మస్లిన్ క్లాత్ కూడా. సో ఏదన్నా ఉంటే కూడా ఇంకా ఉతికిన మస్లిన్ క్లాత్ అక్కడ నుంచి మనం కలెక్షన్ అవుతుంది. కలెక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా మైక్రో ఫిల్టర్ అని చెప్పి ఇక్కడ ఇంకోటి ఉంది అన్నమాట. సో ఇంకా ఫైన్ గా ఫిల్టర్ అవుతుంది అన్నమాట. ఇది దిస్ ఇస్ మైక్రో ఫిల్టర్. ఇక్కడ నుంచి మనకి ఏమవుతుందంటే ఇట్ విల్ గో టు ది పాశ్చరైజేషన్. ఇట్ డిస్ట్రాయ్స్ ది స్పాయిలేజ్ రెస్పాన్సిబుల్ బ్యాక్టీరియా, దాన్ని ప్యాథోజెన్స్ అంటారు ఇంగ్లీష్లో. సో ప్యాథోజెన్స్ చంపడం వరకు, డిస్ట్రాయ్ చేయడం వరకు దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ పాశ్చరైజేషన్. అంటే వేడి చేయడం. మీరు ఇంట్లో కదా ఎట్లా పాలు మనబెడతారో అది, దట్ ఈస్ ఆల్సో పాశ్చరైజేషన్. సో అది చేస్తే మీకు చెడిపోవు. సో ఇట్స్ ఎ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్. సో అట్లా చేసిన దానివల్ల మనము దిస్ ప్లాంట్ ఈస్ డిజైన్ ఫర్ 500 liters మన బ్యాచ్ కింద. ట్యూబులర్ హీట్ ఎక్స్చేంజర్ అన్నమాట. సో దీంట్లో ఏమవుతుందంటే ఇక్కడ వచ్చిన నీరాని ఇమిడియట్లీ హీట్ చేసేసి ప్యాశ్చరైజ్ చేసి దీంట్లో పెట్టుకొని అట్లే టెంపరేచర్ లో ఉంటే మళ్ళీ చెడిపోతుంది. సో దాన్ని మళ్ళీ 10 degrees కన్నా తక్కువ చేసుకోవాలి మనం. ఇప్పుడు పాథోజెన్స్ ని బ్యాక్టీరియా డిస్ట్రాయ్ చేయడం వరకు ఒక ఎత్తు, మళ్ళీ ఫ్రీజ్ చేయాలి తర్వాత. మళ్ళీ ఫ్రీజ్ కాదు కానీ 10 degrees లోపలికి వెళ్ళిపోవాలి. మళ్ళీ మీరు ఏదైతే తగ్గించారో బ్యాక్టీరియా ఆ లెవెల్ మళ్ళీ పెరగకూడదు, మళ్ళీ మీకు అది ఫర్మెంట్ కాకూడదు. సో అటువంటప్పుడు అందుకని చెప్పి మనకు ఇది ఉంది చూసారా, ఇది చిల్డ్ వాటర్ లైన్ అన్నమాట. ఇది చిల్డ్ వాటర్, అదేమో హీటింగ్ ఏమో స్టీమ్ వాడతాం. సో మనకి బాయిలర్ బయట ఉంది అనమాట. ఇక్కడ పెద్ద ట్యాంక్ చూస్తున్నారు చూస్తారా, అది చిల్డ్ వాటర్ ట్యాంక్. అది చిల్డ్ వాటర్ ఎప్పుడు స్టాక్ పెట్టుకొని ఉంటాం. సో దాంట్లో నుంచి మనకి చిల్డ్ వాటర్ తోటి ఏమంటే 10 degrees కన్నా తగ్గించేస్తాం. సో ఒకసారి చిల్ అయిపోయింది అనుకోండి, చిల్ అయినప్పుడు దీంట్లో స్టాక్ పెట్టుకొని ఎంత రిక్వైర్మెంట్ ఉంటే ఓవర్ హెడ్ ట్యాంక్ పంపిస్తాం. ఓకే. సో ఇక్కడ నుంచి ఏమవుతుందంటే బాట్లింగ్ యూనిట్ కి బాట్లింగ్ ఇక్కడ అవుతుంది. 2 bottles ఇక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడ వర్కింగ్ టేబుల్ వస్తుంది. దీనికి మన లేబులింగ్ కానీ క్యాపింగ్ కానీ అన్ని అంతే. నీరాలో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ తీసేయడం లేదు, అడిషన్ లేదు. న్యాచురల్ ఎట్లొస్తే అట్లే మనము ప్రాసెస్ చేస్తున్నాం. సో దేర్ వోంట్ బి ఎనీ అడిటివ్స్. నీరాలోనే న్యూట్రియంట్స్ అన్ని ఉన్నాయి, అది ప్రొటెక్ట్ చేసుకుంటే చాలు మనం. ఓకే, దానిలో ఉన్నది ఏది కూడా లాస్ అవ్వకుండా, లాస్ అవ్వకుండా చూసుకోవాలి అంతే. తర్వాత ఇట్లా మనకు బాట్లింగే కాకుండా మనకు పౌచ్ ప్యాకింగ్ కూడా ఉంది. ఎవరైనా 1/2 liter కానీ 1 liter కానీ బల్క్ పౌచెస్ లో ప్యాకింగ్, మన మిల్క్ ప్యాకింగ్ మాదిరి మిల్క్ ప్యాకెట్స్. ఎవరైనా ఇంటికి దే వాంట్ టు క్యారీ, ఇప్పుడు మీకు బాటిల్. సో ఇప్పుడు బల్క్ గా తీసుకునే వాళ్ళకి మనం తక్కువ రేటు కూడా ఇవ్వచ్చు. అంతే కదా, ఇప్పుడు దీనికి ప్యాకింగ్ కాస్ట్ చాలా తక్కువ, 2 rupees per liter ఉంటుంది. బాట్లింగ్ అయితే కన్నా దానికి లేబుల్ బాటిల్ అంతా అయితే ఉంటుంది. సో దిస్ ఫెసిలిటీ ఆల్సో అవైలబుల్. ఎన్ని అంటే ఎంత ఎంఎల్ అండి, ఎన్ని లీటర్? మీరు ఎట్లా కావాలన్నా, ఇది మనకి ఇక్కడ పిఎల్సి సిస్టమ్ ఉంది. సో 100 ml నుంచి మీరు 1 liter వరకు ఎంత కావాలంటే అంత సెట్టింగ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మనం 500 kg 1000 kg మనం ప్రొపోజ్ చేస్తున్నాం. మనము 1/2 liter 1 liter అంటే ఇంటికి తీసుకెళ్ళి ఇద్దరు ముగ్గురు షేర్ చేసుకుని తాగొచ్చు, ఆ విధంగా ప్రపోజ్ చేస్తున్నాం. దీని తర్వాత ఇక్కడ తయారైన అని ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇది మన కౌంటర్ అన్నమాట. సో మనము లూజ్ గా కూడా ఇస్తాము. ఇప్పుడు ఇక్కడ ఈ కౌంటర్ కింద వాళ్ళు ఎట్లా డిజైన్ చేస్తారో తెలియదు. మరి ఇక్కడ మనకు జ్యూస్ డిస్పెన్సర్స్ అని చెప్పి మీరు దాంట్లోనే పెట్టేసి రెండుగా పెట్టుకుంటే గానా ఒకదాని తర్వాత ఒకటి ఆపరేట్ చేసుకుంటూ పోవచ్చు. అంటే గ్లాసెస్ లో డిస్పెన్సిబుల్ చేసి ఇవ్వడము, బాటిల్స్ లో ఇవ్వడము, మళ్ళీ బల్క్ ప్యాకింగ్ లో 500 ml 1000. ఈ కౌంటర్ రెడీ అయిపోయిన తర్వాత దీన్ని దేవుడు, ఒకవేళ మీకు 500 liters వచ్చింది, సేల్ 250 or 300 అయింది, మిగిలిపోయిన నీరా వేస్ట్ చేయలేరు కదా. అవును. దట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు సిరప్, పామ్ సిరప్ అంటే ఇట్ ఈస్ ఐడెంటికల్ టు హనీ, తేనె అంటారు అన్నమాట. తేనెకి ఈక్వలెంట్గా ఉంటుంది. ఒక్కసారి ఆ కన్సిస్టెన్సీకి పోతే ఆ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండేది అనమాట, చెడిపోదు అనమాట. తేనె చెడిపోవడం ఎప్పుడన్నా విన్నాను? ఎగ్జాక్ట్లీ సేమ్ అనమాట. తాటిది కూడా తేనె, పామ్ సిరప్ అంటారు, తాటితోటి తేనె చేసింది, అది కూడా చెడిపోదు. ఇంకా ఫర్దర్గా అట్లాగే కాన్సన్ట్రేట్ చేసుకుంటూ పోతే మనకు బెల్లం తయారవుతుంది. సో అది ఆల్రెడీ మేము ఒక పైలట్ ప్లాంట్ కింద తెలంగాణ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. అది ఎక్విప్మెంట్స్ అన్ని మేము ఆల్రెడీ ముడ్వీన్ అని చెప్పి మన కడతాల తర్వాత శ్రీశైలం రోడ్లో ఉంది అది.
అది కూడా రెడీ పెట్టుకున్నారు. అది ఆల్రెడీ ఉంది, అది అది 6 నెలల క్రితమే తయారైపోయింది. సత్యం గౌడ్ గారు నాతో మాట్లాడుతున్నారు, చూసారా, ప్రాసెసింగ్ ఆయన చేస్తున్నారు. ఎందుకంటే ఆ గౌడ కమ్యూనిటీకి అది ఇంపార్టెంట్, ఆ రైతులతో అంతా చేసుకొని. సో గౌడ కమ్యూనిటీ తోటి ఆయన ఇది చేసుకొని సెంటర్ నడుపుతున్నారు. ఆల్రెడీ మనకు అక్కడి నుంచే వస్తుంది. ఇప్పుడు అటువంటి సెంటర్స్ 4 రావాలి. సో అవన్నీ అయిన తర్వాత ఇట్ వుడ్ బి ఫుల్ ఫ్లెడ్జ్. ఇది ఇట్స్ ఓన్లీ ఏంటంటారు, ఒక ట్రయల్ బేసిస్ కింద నీరా కేఫ్ కింద నడుపుతున్నారు. దీనికి సపోర్టింగ్ ప్లాంట్ వచ్చి మన భువనగిరి దగ్గర వస్తుంది, నందనం అనే చోట. అది పెద్ద ప్లాంట్, అది దట్ ఈస్ ఆల్సో మేమే చేస్తున్నాం. అది ఇట్ విల్ టేక్ అనదర్ 5-6 మంత్స్. డిసెంబరు మార్చి కట్లో. సార్ ఇప్పుడు నాకు చిన్న డౌట్, నీరాకి కల్లుకి ఏంటి డిఫరెన్స్? ఫర్మెంటేషన్ అంతే. నీరాలో షుగర్ షుగర్ మాదిరి ఉంటుంది, కల్లులో ఆ షుగర్ కంటెంట్ ఆల్కహాల్ కింద మారిపోతుంది. ఇందులో అసలు ఆల్కహాల్ ఉండదా? ఉండదు, ఉండదు అసలు. 0%, 0.5. అందుకనే మేము టెస్ట్ చేసేది పిహెచ్ అనేది. అందుకనే ఓకే, అక్కడ తీసుకునేటప్పుడే మనం పిహెచ్ టెస్ట్ చేసుకుంటాము. ఒకవేళ అది ఏదైనా బార్డర్ కేసు ఆల్కహాల్ కింద ఫర్మెంట్ అయ్యే ఛాన్స్ ఉందంటే, అందుకని ప్రతి ఒక్క కలెక్షన్ సెంటర్లోనూ ఒక బాయిలింగ్ అంటే బెల్లం తయారు చేసే దానికి అక్కడే ఒక ఫెసిలిటీ ఇస్తున్నాం. అది అలా మారిపోతుందంటే దాన్ని అక్కడే బెల్లం చేస్తున్నాం, ఇంత దూరం రానియాం అనమాట. ఓకే ఓకే, దట్ ఈస్ బికాస్ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఫార్మర్. ప్రొడ్యూసర్ ఉన్నారు కదా, లేకపోతే కళ్ళు కింద అయిపోయింది అనుకోండి, యూ హావ్ టు గో అండ్ దెన్ సెల్ ఇట్ యాజ్ టాడీ. సో అట్లా కాకుండా ఈ మాదిరి. ఇప్పుడు ఈ నీరా కేఫ్ని మన దగ్గర పెట్టడానికి మెయిన్ రీజన్ ఏమన్నా ఉందా అండి? ఇక్కడ పెట్టడానికి ఏంటంటే బేసిక్గా ఏంటంటే, వీళ్ళందరికీ ఎవరు సిటీలో ఉన్నా కానీ కొద్దిగా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, 100% ఉంటుంది. సో వాళ్ళ బంధువులు లేకపోతే ఏదో ఒకటి అక్కడ పోయినప్పుడు టేస్ట్ చేస్తూ ఉంటారు, దే నో వాట్ ఈస్ ది ప్రోడక్ట్. సిటీకి వచ్చేటప్పటికి ఆ ఇది దొరకదు. దిస్ ఈస్ ఏ ఫస్ట్ అటెంప్ట్ టు ఇంట్రడ్యూస్ దట్ సార్ట్ ఆఫ్ హెల్దీ ప్రోడక్ట్. మంచి బెవరేజ్, ఇది చాలా మంచి బెవరేజ్. ఇది మనం కొద్దిగా ఇనిషియేట్ చేస్తే ఇది పాపులర్ అయ్యే కొద్దీ ఇక్కడ మీరు అర్నైన మనీ అక్కడ వాళ్ళకే పోతుంది కదా, తాటి కళ్ళు ఎవరైతే గీత కార్మికులు ఉంటారో వాళ్ళకే పోతుంది. సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్, ఇది ఇక్కడ అర్బన్ మార్కెట్ని ఇక్కడ వచ్చిన మనీ తోటి వాళ్ళకి విలేజెస్లో మనం వీ కెన్ గివ్ ఏ బెటర్ వాళ్ళ కుల వృత్తిని మనం పరిశ్రమగా మారుస్తున్నాం అని చెప్పాలి. ఆల్కహాల్ నుంచి మనం వి ఆర్ డైవర్టింగ్ దెం టు ఏ బెవరేజ్. ఇది ఈ హెల్త్ కూడా మంచిది అంటారండి నీరా? అవును, ఇది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తయారయ్యేటువంటి డ్రింక్ అంటారు. అంటే మీకు చెట్టు నుంచి వచ్చింది కలెక్ట్ చేసుకుంటున్నాం అంతే, మనం చేసే అంతే, మనం నేచురల్ యాక్చువల్గా, నేచురల్ వితౌట్ ఎనీథింగ్ అడిటివ్స్ అనేది లేదు. ఎంటైర్ ప్రాసెసింగ్ లో కూడా అడిటివ్స్ లేదు, అస్సలు ఉండదు. రోజుకి ఎంత సప్లై చేయగలుగుతాం మనం? ఇది ఇప్పుడు మనము డిజైన్ చేసింది 500 లీటర్స్ అమ్మా, బట్ వీ కెన్ గో అప్ టు 2000 లీటర్స్ ఆల్సో, ప్రొవైడెడ్ వీ హావ్ సఫిషియెంట్ బ్యాకప్. నేను ఇప్పుడు అదే అడగబోతున్నాను, మరి మనకి అంత రా మెటీరియల్ అంటే అంత నీరా దొరుకుతదా? గవర్నమెంట్ ఇచ్చే ప్రపోజ్ అయితే ఏమంటారు సపోర్ట్ గురించి ఉంటుంది అన్నమాట. సో ఇది బాగా నడుస్తుంది అనుకోండి, ఇప్పుడు వీళ్ళకి నచ్చిన కొద్దీ ఇంక్రీజ్ అయిన కొద్దీ వాళ్ళు ఎక్కువ అక్కడికి పంపించి ఇంకా స్టిమ్యులేట్ చేస్తారు అక్కడ రిక్వైర్మెంట్ ప్రొక్యూర్మెంట్. మాకు ఇంకా కావాలంటే మోర్ అండ్ మోర్ పీపుల్ విల్ బి ఎంకరేజ్ టు అడాప్ట్ దిస్ యాక్టివిటీ. ఈ నీరాలో కూడా ఏమైనా వెరైటీస్ ఉంటాయండి? ఒకటే ఉంటుందా నీరాలో? ఒకటే, ఎందుకంటే చెట్టు ఎట్లా ఇస్తుందో అట్లే ఇస్తున్నాం కాబట్టి వీఆర్ నాట్ డివియేటింగ్ ఫ్రమ్ మన దగ్గర కాదు. అసలు మామూలుగా చెట్టు నుంచి వచ్చే నీరాలో ఒకటే వెరైటీ ఉంటుంది? అంతే అంతే, అది మార్నింగ్ ఆర్స్ లో అయ్యేది మాత్రమే చెట్టు నుంచి. అంటే ఎప్పుడు ఇచ్చినా గానీ సేమ్ ఉంటుంది. మనం ఇది జెల్ ఐస్ జెల్ ప్యాక్స్ తో చూసుకుంటే యూ కెన్ ఈవెన్ హార్వెస్ట్ 2 టైమ్స్ ఏ డే. సో ఈవినింగ్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు, మార్నింగ్ కలెక్ట్ చేసుకోవచ్చు. నార్మల్గా వీళ్ళు ట్రెడిషనల్గా మార్నింగే తీసేవాళ్ళు, మనకు 2 టైమ్స్ ఏ డే కూడా తీసుకోవచ్చు. ఎండలో మాత్రం తీయకూడదు అంట కదండి? అది ఈవినింగ్ 6-5:30 తర్వాత ఎండలో తీయొచ్చు, అంటే ఫర్మెంట్ అయిపోతుంది. ఫర్మెంట్ అయిపోయి అది కల్లుగా మారుతుంది. ఇది మనం ఐస్ జెల్ ప్యాక్స్ తోటి మనం వీఆర్ ఓవర్కమింగ్ దట్ డిఫరెంట్. ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన తర్వాత ఎన్ని రోజులు మనం దాన్ని అదే కన్సిస్టెన్సీలో అసలు చేంజ్ కాకుండా ఎన్ని రోజులు ఉంచగలుగుతాం? 3 డేస్. 3 డేస్ అంతకన్నా ఎక్కువ నేను ఐ డోంట్ రికమెండ్. అవునా? ఐ డోంట్ రికమెండ్. 3 డేస్ లోపల మనం వాడేసుకుంటే కానీ ఏ ప్రాబ్లం ఉంది. ఓకే, అంటే ఇక్కడ కూడా మేము వీఆర్ ప్రపోజింగ్ 2 టైప్స్. ఒకటేమో చెట్టు నుంచి ఎట్లా వచ్చిందో దాన్ని అట్లాగే చిల్ చేసి విత్ త్రూ చిల్లింగ్ రూట్. సెకండ్ వచ్చి ప్యాశ్చరైజేషన్ రూట్. ఒకటి వచ్చి ప్యాశ్చరైజేషన్ తోటి అక్కడ చేసి చూపించింది, అది లేకుండా కూడా అట్లాగే చిల్ చేసి ఈ వేడి చేసేటప్పుడు కొన్ని న్యూట్రియంట్స్ దెబ్బతింటాయి, వెళ్ళిపోతాయి. బేసిక్గా ఏంటంటే వైటమిన్ సి ఆస్కార్బిక్ యాసిడ్ అంటారు, అది ఎవాపరేట్ అయిపోతుంది, వేడి తగలంగానే వెళ్ళిపోతుంది, అన్స్టేబుల్ అన్నమాట. సో అటువంటి కొన్ని న్యూట్రియంట్స్ పోతాయి.
సో అందుకని సమ్ పీపుల్ సే మాకు చిల్డ్ కండిషన్ లో కావాలని కొంతమంది అడుగుతారు, ఈ హెల్త్ కాన్షియస్ పీపుల్. సో వాళ్ళ కోసం అని చెప్పి ఆ రూట్ కూడా మనము వేర్ ప్రపోజింగ్ బోత్ ఆల్టర్నేటివ్స్ అవైలబుల్. ఇక్కడ మన దగ్గర రెండు అవైలబుల్ ఉంటాయి. అయితే ఎంత కాస్ట్ ఉండొచ్చు అండి అప్రాక్సిమేట్లీ? ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐ థింక్ ఈచ్ బాటిల్ ఆఫ్ 300 ml వాళ్ళు 40 to 50 rupees ప్లాన్ చేస్తున్నారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ప్రొక్యూర్మెంట్. వాళ్ళు మన రైతన్నులు వాళ్ళు గౌడ కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళు ఎంతకి ఇస్తారో దాన్ని బట్టి దిస్ ఇస్ బేసికలీ ఫర్ దట్ కమ్యూనిటీ ఓన్లీ. సో మీరు ఇక్కడ ఎక్కువ ప్రైస్ చేశారనుకోండి మళ్ళీ ఇక్కడ సఫిషియెంట్ సేల్ ఉండదు. ఇది సేల్ స్టిమ్యులేట్ చేయాలంటే మనం ఇన్ఫాక్ట్ 30 to 40 విల్ బి ఐడియల్. కూల్ డ్రింక్ కన్నా ఒక 20-30% ఎక్కువ అయితే కనుక ఎక్కువ మరీ ఎక్కువ పెడితే దాని మీద ఐడియా ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు. బట్ యూ కెన్ పుట్ ఇట్ యాజ్ ఎ హెల్త్ డ్రింక్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ ఫన్ డ్రింక్. బెవరేజ్ ఫన్ డ్రింక్ అనే కంటే కన్నా హెల్త్ డ్రింక్ అంటేనే కరెక్ట్ అంటే ఇది మార్కెట్ ఉంటుంది. ఇది ఇప్పుడు ఏ ఏజ్ తో లిమిట్ లేకుండా ఎవరైనా తీసుకోవచ్చు? పిల్లల దగ్గర పెద్దవాళ్ళు ఎవరైనా లేడీస్ కూడా? ఎస్ ఎస్. అవునా? లేడీస్ ఇంత ముందు నుంచి కూడా తీసుకున్నా. తెలంగాణలో హ్యాబిట్ ఉంది, నీరా కళ్ళు డ్రింకింగ్ హ్యాబిట్ విలేజెస్ లో ఉంది, ఆంధ్రాలో లేదు కానీ ఆంధ్రాలో తీసుకోండి. ఇక్కడ ముందు నుంచి ఉంది ఆ హ్యాబిట్. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇక్కడ పైన ఒక 300-400 మెంబర్స్ కి పార్టీ చేసుకునే దానికి కూడా పైన దట్ ఇస్ బికాజ్ ఆఫ్ కమర్షియల్ రీజన్స్. నీరా ఒక్కటే పెడితే కుదరదు అని చెప్పేసి దిస్ ఇస్ అన్ యాడెడ్ ఇదన్నమాట. కాన్ఫరెన్స్లు కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ షటర్స్ అన్ని కూడా యూ కెన్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్. సో నీరాది వచ్చింది ఒక్కటేనా ఇంతవరకే? వాట్ ఎవర్ యువర్ సీన్ ఇస్ నీరా. ఓకే. సో ఇక్కడ నుంచి కావాలంటే పీపుల్ కెన్ పిక్అప్ డ్రింక్ ఫుడ్ అక్కడ ఫుడ్ కోర్ట్ మాదిరి ఎక్కడ ఏ షటర్ లేదు ఉంటే అది కూడా తీసుకొని దే కెన్ హ్యావ్ ఎ కాంబో. ఇక్కడ కావాలంటే ఇక్కడ, అక్కడ కావాలంటే అక్కడ కూర్చో, పైన ఫంక్షన్స్ చేసుకోవాలంటే పైన. ఇస్ ఏ ఫెసిలిటీ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ఆల్ ది పర్పసెస్. సో టూరిజం వరల్డ్. ఆ యా సర్. నీరాని డైరెక్ట్ గా తాగలేమా అంటే ఏదైనా ఫుడ్ తోనే తాగాలి? అట్లేం లేదు, అట్లేం లేదు. కెన్ హావిట్ ఇస్ ఎలా కావాలంటే అలా తాగేయొచ్చు. నార్మల్ వాటర్ తాగినట్టు తాగేయొచ్చు. అవును అవును. ఏం కాదు. ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైనా తీసుకోవచ్చు ఈ డ్రింక్ని? ఈవెన్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. షుగర్ టేస్ట్ ఎలా ఉంటుందండి? అంటే బేసిక్ గా చెప్పాను, తాటి ముంజల టేస్ట్ ఉంటే ఎగ్జాక్ట్లీ సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. తాటి ముంజల టేస్ట్ దేర్ వోంట్ బి ఎనీ అదర్ థింగ్. ఎందుకంటే అదే ట్రీ అదే ఇదే కాబట్టి సేమ్ తాటి ముంజల టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర తాటి ముంజల్ది ఒకటే ఉంటుంది అంటే ఆ తాటి చెట్టు నుంచి వచ్చే నీరా మాత్రమే ఉంటుందా, వేరే ఏమైనా ఉన్నాయా? ఈతది కూడా ప్రోగ్రామ్ లో ఉంది, బట్ దట్ వుడ్ బి ఇన్ సెకండ్ ఫేజ్. ఫస్ట్ అయితే ఇదే. ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ రంగారెడ్డి మనకు నల్గొండ ఈ డిస్ట్రిక్ట్ నుంచి తాటి నీరానే వస్తుంది. మనకు ఇటు సైడ్ ఉన్నాయి జగత్యాల తర్వాత సంగారెడ్డి, ఇటు సైడ్ ఈత చెట్లు ఎక్కువ అనమాట. అక్కడి నుంచి హార్వెస్ట్ చేసి నీరా కలెక్షన్ సెంటర్ అది ఫంక్షనింగ్ అయినప్పటి నుంచి అది కూడా వస్తుంది. తాటి నీరాతోటి ఒక అడ్వాంటేజ్ ఏమంటే ఇట్ ఈస్ అవైలబుల్ త్రూ అవుట్ ద ఇయర్. వేరే సీజన్ అంటే ఉండదు, దానికి సీజన్ లేదు. ఇది మాత్రం సీజనల్ లేదు. పల్మర అంటే తాటి చెట్టు, తాటి చెట్టుది సీజనల్. సీజనల్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, జనవరి నుంచి బాగానే ఉంటుంది, ఏప్రిల్ మే వరకు ఉంటుంది. మరి మినరల్స్ అందులో ఉండే అన్ని కూడా రెండు ఈక్వల్ ఉంటాయా? మోర్ ఆర్ లెస్ సేమ్. తాటిలోను ఈతలో రెండు, తాటిది కొద్దిగా తీపి ఎక్కువ, ఇది ఈత తీపి ఎక్కువ అమ్మా. తాటిది ఈల్డ్ ఎక్కువ ఉంటుంది కానీ కొద్దిగా స్వీట్నెస్ తక్కువ ఉంటుంది. ఈతది ఇంకొద్ది అందులో ఉండే వైటమిన్స్ కావచ్చు, మినరల్స్ అవన్నీ సేమ్ ఉంటాయి. సేమ్ సేమ్. ఎప్పుడు స్టార్ట్ కావచ్చు అండి ఎక్స్పెక్టేషన్? ఇవాళ విందాక చూసాను. సో వాళ్ళు ఇప్పుడు ఏంటంటే నేను తయారు చేసి ఇవ్వడం నా బాధ్యత. కమర్షియల్ ఆస్పెక్ట్ ఇది, ఈ కౌంటర్ చూసుకుని దీన్ని ఎవరు ఆపరేట్ చేస్తారు, టూరిజం డిపార్ట్మెంటా లేకపోతే వాళ్ళు ఎవరికైనా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారా లేదా గౌడ కమ్యూనిటీకి ఇస్తారా, ఇట్స్ టు బి డిసైడెడ్ బై గవర్నమెంట్. మేబీ వన్ మంత్, హెన్స్ నెక్స్ట్ వన్ మంత్, వన్ మంత్ లో అయిపోవచ్చు. ఓన్లీ గౌడాస్ ఆ కమ్యూనిటీ వాళ్ళకి మాత్రమే అంట కదండి. ఇప్పుడైతే ప్రొక్యూర్మెంట్ గవర్నమెంట్ వాళ్ళని స్టాల్స్ కూడా వాళ్ళకే అంటున్నారు, ఆ కమ్యూనిటీ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు వాళ్ళకి ఏమి ఇది రాలేదు, ఇనిషియేటివ్ అంటూ ఇది ఒక వాళ్ళకు స్టార్ట్ చేసుకుంటే వాళ్ళు మంచి ఇన్సెంటివ్ కింద దే కెన్ గ్రో. తెలంగాణలో ఫస్ట్ ప్రాజెక్ట్ అండి ఇది? అవును అవును అవును. ఇండియాలో అండి? ఇండియాలో రెండు మూడు చోట్ల ఉన్నాయి. ఆల్రెడీ మేమే చేసాము రాజమండ్రి దగ్గర. ఆంధ్రాలో అది గవర్నమెంట్ ఒక డిపార్ట్మెంట్ చేసింది అది మన యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీకి. అది అయిపోయి కూడా 4 years పైన అవుతుంది. అది ఎలా రన్ అవుతుందండి? అది సైంటిఫిక్ అమ్మా, బేసిక్గా సైంటిఫిక్ రీసెర్చ్ కోసం అది ఐసీఆర్ కింద. సో మోరాలెస్ వాట్ ఎవర్ యూఆర్ సీయింగ్ ఇట్ హియర్ ఎవ్రీథింగ్ హాస్ బిన్ పర్ఫెక్టెడ్ దేర్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అది, ఫ్రమ్ ల్యాబ్ టు నౌ స్లోలీ కమింగ్ టు కమర్షియల్ కమ్యూనిటీకి వచ్చింది. ఏదైనా కూడా తెలుగు రాష్ట్రాలే ఫస్ట్ టైం, అదైతే పక్కా కదా. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, చాలా బాగా అంత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.